రాజమౌళి హ్యాండ్ పడిందంటే ఇక అంతే సంగతి ఆ హీరో దశ దిశ మారినట్లే లెక్క జక్కన్న డైరెక్షన్లో ఛాన్స్ వస్తే ఆ హీరో స్టార్ హీరో అవ్వాల్సిందే దీనికి ఉదాహరణగా రెబల్ స్టార్ ప్రభాస్ పేరే చెప్పుకోవచ్చు ఒకప్పుడు రెబల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా బాహుబలి మూవీతో ప్రభాస్ భవిష్యత్తే మారిపోయింది పాన్ ఇండియా మూవీస్ చేయడం అంటే అంత ఈజీ కాదు సంవత్సరానికి ఒకటి వచ్చినా ఘనమే అని చెప్పుకోవచ్చు అయితే హీరో ప్రభాస్ మాత్రం ఏకంగా ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ పాన్ ఇండియా రేంజ్ మూవీస్ను చేశారు ప్రెసెంట్ అదే స్పీడ్ని కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్లో ప్రభాస్ ఏకంగా మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయట ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడాలో సంతోషపడాలో అర్థం కావటం లేదట అసలు ఇంతకీ ప్రభాస్ ఎందుకంత రిస్క్ చేస్తున్నాడనే మీ డౌట్ లెట్స్ వాచ్ ది స్టోరీ ప్రెసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ చాలామంది ఉన్న పాన్ ఇండియా మూవీస్పై ఫోకస్ పెట్టడంతో సినిమాలు లేట్ అవుతున్నాయి కానీ హీరోలలో అత్యంత వేగంగా మూవీస్ చేస్తున్నటువంటి రబాల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ సలార్ కల్కీ వంటి పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసగా మూవీస్ చేస్తూనే ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్ చేసిన పాన్ ఇండియా రేంజ్ మూవీలో సలార్ కల్కీ మూవీలు భారీ హిట్స్ అయ్యాయి కలెక్షన్స్ భారీగా వసూళ్లు చేశాయి ప్రభాస్ యావరేజ్ మూవీ కూడా తన జనరేషన్ స్టార్ హీరోల చేసినటువంటి సూపర్ హిట్ మూవీల గ్రాస్ కలెక్షన్లతో ఈక్వల్ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఐదు సినిమాలు చేసిన ప్రభాస్ నెక్స్ట్ ఇయర్లో మాత్రం ఒకే నెలలో రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు అది కూడా రెండు పాన్ ఇండియా మూవీస్ కావడం గమనించవలసిన విషయం ప్రజెంట్ ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక వస్తే ప్రజెంట్ ప్రభాస్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే మూవీ చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పదిన రిలీజ్ కానుందని ఇప్పటికే మేకస్ అనౌన్స్ చేశారు ఈ మూవీపై అంచనాలు కూడా భారీ రేంజ్లోనే ఉన్నాయి ఫస్ట్లో డైరెక్టర్ మారుతితో మూవీ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు కానీ ఎప్పుడైతే ప్రభాస్ బర్త్డే రోజు ఈ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయగా దానికి ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి బిగ్ రెస్పాన్స్ వచ్చింది రాజస్సాబ్ మూవీ నుంచి అయిన ప్రభాస్ న్యూ లుక్ అట్రాక్షన్ గా నిలిచింది దీంతో అభిమానుల్లో రాజస్సాబ్ మూవీపై అంచనాలు పెరిగాయి ఇదిలా ఉంటే ప్రభాస్ రాజస్సాబ్ మూవీతో పాటు కన్నప్ప అనే మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు టైటిల్ క్యారెక్టర్ మంచు విష్ణు చేస్తుండగా క్యారెక్టర్ క్యారెక్టర్ను ప్రభాస్ చేస్తున్నాడు ప్రభాస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంకా రిలీజ్ చేయలేదు మేకర్స్ ఈ కన్నప్ప మూవీ కూడా ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ కానుందట దీనికి సంబంధించిన కన్నప్ప మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది అంటే రాజసా మూవీ రిలీజ్ అయిన టూ వీక్స్లోనే ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మరో మూవీ కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కాబోతుందన్నమాట ఇలా స్టార్ హీరోలు యాక్ట్ చేసిన రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్లో రిలీజ్ కావడం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదు ప్రజెంట్ కేవలం ప్రభాస్ విషయంలోనే అది జరుగుతుందని క్రిటిక్స్ అంటున్నారు ఇక ఆ ఇయర్లోనే ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న సెలార్ పార్ట్ టూ కూడా రిలీజ్ కాబోతోంది అంటే నెక్స్ట్ ఇయర్లో ప్రభాస్ నుంచి మూడు పాన్ ఇండియా మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి మొత్తానికి ఐదు సంవత్సరాల్లో ఐదు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ ఇయర్లో మాత్రం ఒకే సంవత్సరంలో మూడు పాన్ ఇండియా సినిమాలతో వస్తున్నాడని చెప్పుకోవాలి అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ రోల్ ఎంత టైం ఉంటుందనే దానిపై చర్చలు నడుస్తున్నాయి ఇక ఫిలిం సర్కిల్లో నడుస్తున్న టాక్ ప్రకారం గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ ఎంతసేపైతే కనపడతాడో కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ రోల్కు అంత స్కోప్ ఉంటుందని అంటున్నారు అయితే మంచు విష్ణు మాత్రం కన్నప్ప మూవీ కోసం తన ఎఫర్ట్ అయితే మొత్తం పెట్టేస్తాడు మరి మూవీ ఆయన అనుకున్న అంచనాలు రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వేచి చూడాలి